నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సమీపంలో గల ముసరం గ్రామంలో గల మామిడి తోటలో కోడి పందాలు జరుగుతుండగా పక్క ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్న పోలీస్ వారు ఈ దాడిలో ఇద్దరు ఎస్ఐలు నరసింహమూర్తి ప్రగన్నమూర్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు నలుగురు కానిస్టేబుల్లు పాల్గొన్నారు. కోడి పందాలు ఆడుతున్న నలుగురిని కొత్తవలస పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు 1800 నగలు రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆడుతుండగా కొంతమంది తప్పించుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ప్రయోగమూర్తి, కొత్తవలస ఎస్ఐని. ఈరోజు ఈవినింగ్ ఈ ముసరాం పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఈ కోడి పంజాలు అవుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నేను అదేవిధంగా మా యొక్క ఎస్ఐ 2 అయినటువంటి మా నరసింహమూర్తి ఎస్ఐ గారు, అదేవిధంగా మా సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కోడి పందెం ఆడుతున్నటువంటి ఒక నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కోడి పందెలు సీజ్ చేయడం జరిగింది. అలాగే 1800 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. దానికి ఉందండి తాళం, దాని తాళం ఉందండి. నంబర్ ఫోన్ నంబర్ నిన్ను పట్టుకెళ్ళిపోతాం అయ్యా, నువ్వు దగ్గర ఉండి ఆడిస్తున్నావు. ఆయన కంటే తెలియదు మరి, ఆయన చెప్పరు ఎలాంటి జరుగుతుందని. అవును దగ్గర ఉండి ఆడించినట్టు ఇక్కడ మీరు చెరువడికి పొంది అని చెప్తాను. దేని చెరువడికి దేనికొచ్చాడు? చెరువాడికి పొమ్మన్న, చెరువాడికి ఎవరికపోతే మనక మన సైకిల్ చేయకూడదు కదా పని. ఇంకా నా పోలి ఒకటి ఉన్నాయి కదా మన సైకిల్. ఏ బొర్లే కానీ మీ ఇంట్లో ఎవరిని వద్దు చెప్తాము. నీ బండి ఉందా? మరి ఆ బల్ల మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ మరియు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ నిధుల పర్యవేక్షణకై నవంబర్ 20వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేసినట్లు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ రాష్ట్ర సంస్థ అధ్యక్షుడు పెనుగంట్ల మణికుమార్ పేర్కొన్నారు. పోరాడు సాధించు ఉద్యమ సంస్థ మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఈ నెల 20వ తేదీన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ రుణాల కోసం నిధుల పరిరక్షణ కోసం మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ సభ్యులు మరియు విజయవంతులు మేధావులు కలిసికట్టుగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 2019-20 బడ్జెట్లో 6500 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. కానీ ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం
రిలీజ్ నిధులు ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటూ ఒక కార్పొరేషన్ రుణం కూడా ఏ కార్పొరేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ కూడా ఒక రుణం కూడా మంజూరు చేయలేదు. ఈ మంజూరు చేయ తక్షణమే ఈ రుణాలను మంజూరు చేయాలని మనకులకే పోరాడి సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. విశాఖ జిల్లా పైకురావుపేట ఇసుక అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేసి అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ఇసుక ద్రావ్య నిబంధనల విరుద్ధంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తోట నాగేష్ తెలియజేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టడంలో అధికారులందరూ కూడా నూటికి ఇప్పుడు 70-80% అరికట్టడం జరిగింది. ఇసుక విషయంలో ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ గారు ఏదైతే ఆశయాలతో ప్రభుత్వానికి డైరెక్ట్గా రెవెన్యూ వచ్చే విధంగా ఇసుక రీచ్లను పెట్టడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాదారులను కూడా అరికట్టడం జరిగింది. అందులో భాగంగా పాయకరేపేటలో కూడా 70-80% అధికారులందరూ కూడా ఎక్స్ప్రెషన్లో వచ్చారు. స్కూల్గానే ముందుకు వెళ్తుంది. ఏదో ఒకటో ఇంకా అర్ధరాత్రి లేదా అదే జరుగుతున్నాయి. అయితే గ్రావెల్ విషయంలో మనకు పాయకరేపేటలో హైవేకి 2 కిలోమీటర్స్ పరిధిలో ఉండడం వల్ల పాయకరేపేట ఊహించిన రీతిగా అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకెళ్ళిపోవడం ఈ ప్రాంతంలో అప్పుడు ఇండస్ట్రీస్ రావడం కానీ లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావడం కానీ రకరకాలుగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ పీస్ఫుల్ ఏరియాని ఇక్కడ ఉండడానికి కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇటు గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ గ్రావెల్ అన్నది పక్కనున్న పోలవరం కాలువ మట్టిని గతంలో అయితే ఈ రీచ్ నుంచి ఇన్ని క్యూబిక్ మీటర్స్కి శానిటైజ్ కట్టించుకుని మట్టి ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా కాంట్రాక్ట్ తోలుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కాంట్రాక్టులు లేరు అక్కడ, అక్కడ పర్యవేక్షణ లేదు, అధికారులు అసలు పోలవరం కాలువ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో పాకరేపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఏంటి గవర్నమెంట్ వర్క్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు కానీ ఫలానా వర్క్స్ కానీ పంపడం జరుగుతుంది కానీ ఆ వర్క్స్ పేరు చెప్పి పక్కకి వెళ్తున్నాయి ట్రాక్టర్లు కానీ ఏమైనా సరే. ఇప్పటిగా పాయకరేపేట పట్టణంలో వర్స్ట్ ఫలానా వర్క్ దగ్గరికి వెళ్ళాలని అంటే నీ వర్క్ ఎక్కడ ఉందని అంటే ముక్కు చేయి చూపెట్టి ముక్కు చూపెట్టి అంటే తీసుకెళ్తున్నారు అన్నమాట. ఈ దారిలో ఎక్కడో వీళ్ళు బేరం పెట్టుకుంటున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఇచ్చిన రూట్ ఏంటి, ఆ రూట్ దగ్గర ఎన్ని ట్రిప్పులు కావాలి, అన్ని ట్రిప్పులు అక్కడ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీలు కానీ ఎవరన్నా ఉన్నారా లోడింగ్ అన్లోడింగ్ దగ్గర ఇన్ని ట్రిప్పులు కావాలని? లేరు. రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారా? లేదు. అక్కడ 100 ట్రిప్పులు కావాల్సి వస్తే 300 ట్రిప్పులు తోలుతున్నారు అక్కడికి. ఇదే ట్రిప్ షీట్ మీద అంటే మీకు ఈ మధ్యన ఇచ్చిన మీరు చూస్తే కొన్ని 9వ తారీఖున ఇచ్చారు ఒక పంచాయతీకి 9వ 10 ఒక డైట్ వస్తే 10 రోజుల నుంచి ఒక పంచాయతీకి తోలుతారు అంటే ఎన్ని ట్రిప్పులు పడుతుందో మీరు లెక్కేసుకోండి. ఓకే వాళ్ళు చాలా నికాస్గా పక్క రికార్డుగా తోలుతున్నారు ఓకే, కానీ మీకు ఆ వర్క్స్ చేసేటప్పుడు ఇప్పుడు 100 ట్రిప్పులు గ్రావెల్ కావాలి, 100 ట్రిప్పులు గ్రావెల్ కావాలన్నప్పుడు ఆథరైజ్డ్ గ్రావెల్ చూపెడుతున్నారు లేదా అధికారులు ముఖ్యంగా? అంటే ఆ గ్రావెల్ ఎక్కడుందా, ఉద్దండపురంలో ఉందా, లేదంటే ఎవడన్నా ప్రైవేట్ ల్యాండ్లో ఉందా, వాడు సూచించాలి. లీడ్ ఆడు ఇస్తాడు ఎస్టిమేషన్ అందులో ఫలానా దగ్గర ఉంది కిలోమీటర్కి ఎంత ఇస్తున్నానని చెప్పేసి. అది లేదు, సేనిటైజర్ లేవు, ఇవన్నీ లేకుండా వర్క్స్ చేసేయడం
స్మగ్లింగ్ అక్రమ రవాణా జరగడం దీనికి అధికారులు మనం చెప్తే అధికారులు పట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకు స్వచ్ఛందంగా పట్టుకుని దాఖలాలు ఏదైతే లేవు. మేము పూర్తిగా ఏంటంటే పక్కన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు రెవెన్యూ కావాలని, కాబట్టి దీనికి పూర్తి బాధ్యత పోలవరం కాలువ అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంలో కోరుతున్నాను. దీ రీచ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని రీచ్లు పోలవరం కాలువ దాన్ని ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు కన్న గంటలు కొట్టేశారో ఒకసారి మీ అధికారులు వస్తే నేను అందరం కూడా మీ పత్రికా సోదరులు కూడా అన్నీ తీసుకుని వెళ్తాను. ఎక్కడ వర్క్స్ చేసినా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేసినా సేండ్రేజ్ కట్ చేస్తున్నారా లేదా? ఫస్ట్ లీడు వాళ్ళకి లీడ్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తెమ్మన్నారు? అది అది బహిర్గతం చేయమనండి. ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తున్నారు, వర్క్ ఎస్టిమేషన్ చేస్తున్నారండి, పని సచివాలయంగా ఎస్టిమేషన్ వేస్తున్నారు. గ్రావెల్కి ఎంత నేస్తారు, ఇన్ని క్యూబిక్ మీటర్లు నేస్తారు, దానికి ట్రాన్స్పోర్ట్ ఇంత దూరం నుంచి ఇంత దూరం అవుతుంది, అదేదో చూపెట్టమండి అధికారులని. ఇందులో అధికారులు ముఖ్యంగా పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవినీతి కూడా ఉంది ఇందులో పూర్తిగా. నెక్స్ట్ పోలవరం కాలువ అధికారులది ఉంది, కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన అధికారులని మీద చర్య తీసుకోవాలి. ఈ అక్రమ రవాణా అన్నది ఈ పోలవరం కాలువ మట్టి దొబ్బుతుంటే ఓకే ప్రైవేట్ ల్యాండ్లోని తీసుకుంటున్నారు, ప్రైవేట్ ల్యాండ్ నుంచి కూడా గవర్నమెంట్కి పర్మిషన్ కట్టుకోవాలి. అంటే బావ అయితే ఒక రూలు, తమ్ముడు అయితే ఒక రూలు, మేనమామ అయితే ఒక రూల్ కింద ఉంది. ఇది కాకుండా శాండ్ ఈ సంవత్సరంలో ఒక సంవత్సరం నుంచి మనకి కొన్ని వందల కోళ్ళు అయితేను ఇసుక అయితేను ట్యాకిల్ అయితేనో పుట్టుకున్నారంటే ఎన్ని ఎన్ని క్యూబిక్ మీటర్ ఎంతో కొంత సంథింగ్ ఒక 500 క్యూబిక్ మీటర్లు అనుకోవచ్చు. ఈ పొట్టుకన్న శాండ్ ఎక్కడుంది ఈ సంవత్సరం నుంచి? ఎంఆర్ఓ ఆఫీస్ వెనకలు పడిచారన్నారు. రికార్డ్ ఎమ్మనవాసంగా కోరుతున్నాను నేను, ఎన్ని క్యూబిక్ మీటర్లు పట్టుకున్నారు, ఎంత సేల్ చేశారు, సేల్ చేసిన డీటెయిల్ కట్టినే మాకు రికార్డు కావాలి. ఎంఆర్ఓ ఆఫీస్ వెనకదల కట్టారంటే వాళ్ళు త్రూ ఎలా చేయాలి? మీ వేల కట్టేసాం రేపు కట్టేసామంటాను కాదు, ఎన్ని రోజులకు ఒకసారి ఆక్షన్ వేశారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు, ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని బళ్ళు పట్టుకున్నారు, ఎన్ని లారీలు పట్టుకున్నారు, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ వస్తుంది కదా. అందుకే అందుకే బ్యాలెన్స్ సరిపోయిందా లేదా ఇలా ఆక్షన్ వేస్తాను, ఒకవేళ ఆక్షన్ వేసే ఉంటారు. గవర్నమెంట్ వర్క్స్ తోచేసి ఉన్నారు, ఆక్షన్ వేయాలి కదా, అది గవర్నమెంట్ తోడు డబ్బు కట్టాలి. దీని మీద విజిలెన్స్ వాళ్ళు సమగ్రమైన దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవాల్సింది సందర్భంగా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు పెండే దొరబాబు ఆదేశాల మేరకు ఉప్పాడ గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి గుబ్బల తులసికుమార్ మత్స్యకార నాయకులు కారే శ్రీనివాస్ ఉమ్మడి జాన్ ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో మరోసారి దద్రిల్ల ప్రజా సంకల్ప యాత్ర. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ సిపి శ్రేణులు మరియు కార్యకర్తలతో పాల్గొని ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేశారు. ఏ జనా
జిల్లా కాకినాడలో 41వ డివిజన్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడిచెత్త పొడిచెత్త ప్రజలకు అవగాహన కలిగించే విధంగా తడిచెత్త పొడిచెత్త డస్ట్బిన్ మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ చేతుల మీదుగా వార్డు ప్రజలకు అందజేశారు. అనంతరం వార్డులో అవగాహన కలిగించే విధంగా ప్రచార రథం కూడా ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం రంగాపురంలో ఎండిగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ హైటెన్షన్ వైర్ తగిలి నిప్పు అంటుకుంది. దీన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ని హెచ్చరించగా డ్రైవర్ చాకచక్యంగా స్థానిక ముచ్చలమ్మ గుడి వద్ద ఉన్న చెరువులోకి ట్రాక్టర్ తీసుకువెళ్లాడు. స్థానికులు చెరువు నీళ్లలో మంటలు అదుపు చేశారు. నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే మరియు పోలిట్ బ్యూరో సభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రమైన కడియం గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్ నేతృత్వంలో భారీ రైతు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయటం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల నవంబర్ 6 నుండి 16 వరకు మడకసిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే హింద్రినివా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన గనులు ఎమ్మెల్యే తిప్పేస్వామి తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా 10 రోజులు సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తూ ప్రజల సుఖ కష్టాలను తెలుసుకుంటూ 10వ రోజున పాదయాత్ర జేజేలు పలుకుతూ పాదయాత్ర ముగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామికి
టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ శ్రీనివాసమూర్తికి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందూపురం నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షులు బీకే పాదసార్థికి మడకసర తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు. स्वागत पलता अंदर को रही चूड एटा రాజమహేంద్రవరం రూరల్ లో కొనసాగుతున్న పాదయాత్ర కార్యక్రమానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భారత పాదయాత్ర మద్దతుగా కడియం మండలం నుంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజల బాబు ఆద్వర్యం జై హో జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. వారితో పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీనసపురం మండలం నర్సపురం గ్రామంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగన్ లక్ష్యం. ప్రభుత్వం అవలంబించే చారిత్రాత్మక విప్లవాత్మకమైన పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందేలా చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి సమంతకపూడి బాలసూర్యనారాయణ రాజు అన్నారు. తీనసపురం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్ర సాగించారు. जगन प्रभुत्व प्रभुत्म
విశాఖ జిల్లా పైకరావుపేట షుగర్ ఫ్యాక్టరీ గేట్ వద్ద ఏపీఆర్ పిఏ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ 95 ఫైనాన్షియర్లు 25 సంవత్సరాల సందర్భంగా విద్రోహ దినం పాటించారు. ఆలి రమణ సత్యనారాయణ నాయకత్వం వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆచంట రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం మొదలవడంతో భక్తులతో కిటకిటలాడుతుంది. అందులోని కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తులతో రాకలతో శివ క్షేత్రాల్లో శివనామస్కరణలతో మారుమోగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు.